శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 3/2/2024 శనివారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగము, వస్తులాభము, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాగుతుంది వారికి, తోలూరు ఎగ్జిన్ షో పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడాకారుల అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, విద్యార్థులకి విద్యాభివృద్ధి, ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వైద్యులకు వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, వస్తువాహన సౌలభ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, మిత్రుల సహకారం సోదరుల సహకారంతో ఆర్థిక ప్రయోజనం, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాల పరంపర పొందుకునే అదృష్ట యోగం. ఈరోజు ప్రయాణ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. ధైర్యము, స్థైర్యము, ఆనందము, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, మంచి ఆత్మస్థైర్యం, బంధుమిత్రుల సమాగమం, ఇంట్లో ఏదన్నా వేడుక జరగడం, వివాహ చర్చల్లో సఫలత, సత్సంతాన వార్తలు వినే అవకాశం, ఇక వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలకి, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభం, సీనియర్ సిటిజన్ కి మహిళామణులకి లాభం, జ్యోతిష పండితులు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి అనుకూలవంతమైన శుభస్థితి, సోషల్ మీడియా సర్జనిస్ట్ల వారికి లాభాలు పొందుకునే అవకాశం, నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలో మంచి లాభాన్ని పొందుకోవచ్చు, రైతన్నలకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి. అనుకూలవంతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో మంచి పదోన్నతులు పొందుకునే అవకాశం, విదేశానికి ప్రయత్నం చేయవచ్చును, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్ బాగుతుంది వారికి, తోలూరు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు చేపలు చెల్ల వారికి లాభవంతమైన శుభస్థితి, వృత్తి ఉద్యోగాదులు కానీ వ్యాపారంలో కానీ భాగస్వామితో కానీ అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. కళాకారుల క్రీడాకారులకి విదేశాల్లో కూడా కళా క్రీడా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, నటీ నటులకి, దర్శక నిర్మాతలకి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్యం కనబడుతోంది. కేవలం గొంతు సంబంధమైనటువంటి ఇబ్బంది మాత్రమే ఉంది, మిగతా అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంది. కాస్త అంటే గ్రూప్లలో ఉండే ప్రయత్నం చేయకండి, అంటే ఏదైనా ఫంక్షన్లో ఉన్నప్పుడు అంటువ్యాధులు కానీ లాంటిది మీకు సంక్రమించే అవకాశం ఉంది, కనుక కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎమరపాటుగా ఉండండి. ధన విషయంలో అనుకూలత, వస్తువాహన సౌలభ్యం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి, రైతులకి పంట లాభం, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం, మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడాకారులకి స్వదేశంలో విదేశాల్లో ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి, పోగొట్టుకున్నటువంటి వస్తువులు లభించేటువంటి శుభదినం, మద్యపానం హోటల్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజర్కి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెల్ల వారికి లాభం, బొటిక్
కాస్మోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, స్వర్ణకార వ్యాపారులకి, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా సారీ దళిస్ల వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోనూ, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి శుభయోగము. వృత్తి ఉద్యోగాదుల్లో లాభం. పోటీ పరీక్షల్లో మంచి విజయం. ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కొద్దిగా మీరు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తే చాలు. అంటువ్యాధులు ప్రబలకుండా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి, మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి మౌనము చాలా మంచిది. అనవసరమైనటువంటి వ్యాపకాలు, అనవసరమైన వ్యామోహాలు ఇబ్బంది కలిగించవచ్చు. అతి హాస్యం కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి. పనికి మాలిన వ్యక్తులతో పరిహాసంగా మాట్లాడకూడదు, వారికి దూరంగా ఉండి, దుష్టులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలో, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి నష్టకారం. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి నష్టం. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం కనబడుతోంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్నటువంటి ఆలోచన మంచిది కాదు. ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు, మానవమానాలను పొందుకుంటారు, జాగ్రత్త. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో, వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో కానీ, మత్స్యకారులకు కానీ ప్రమాదం. సముద్రంలోకి చేపల బయటకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చల్లే వారికి ఇబ్బంది. రైతన్నలకి ఇబ్బంది అంటే నకిలీ విత్తనాలు బిడద, కొత్తగా దుక్కి దున్నడానికి సరైనటువంటి అవకాశాలు లేనటువంటి వల్ల కొద్దిగా ఆర్థిక నష్టాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కొంత జాగ్రత్తగా ఉండండి. విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. పోటీ పరీక్షలు కూడా అనిత్తులయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోషల్ మీడియా సారీ దళిస్ల వారికి అప్రమత్తంగా ఉండాల్సిన స్థితిగా చెప్పబడుతోంది. కన్సల్టెన్స్ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ గురించి తప్పుడు సమాచారం వచ్చే అవకాశం. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వస్తువులు పోగొట్టుకునే అవకాశం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైన వ్యాపకాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మౌనము శరణ్యంగా చెప్పబడుతోంది. పోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడిమైన వ్యాపారంలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, చాలా రకాల ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:34 నుంచి 8:27 వరకు, తిరిగి సాయంకాలం 5:13 నుంచి 6:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9-2 అంకెలను అదృష్టం కలిగి చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి అదృష్టయోగం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, కళాకారులకు, క్రీడాకారులకి అభివృద్ధి. సినిమా రంగంలో వ్యాపార లాభం. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యకరణ అభివృద్ధి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో, వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభం. రాజకీయ రంగంలో అనుకూలత. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగం. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోల్ జమ్, బేకరీ నిర్మాణాలకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి అనుకూలత. ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి ఉంటుంది. వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారస్తులకు అనుకూలత. సోషల్ మీడియా సాటిలైట్ దినిస్ల వారికి శుభయోగాలు. విద్యార్థి, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి, అనుకున్నటువంటి ఉత్తమ స్థాయి ఫలితాలు పొందుకోగలిగే అదృష్టయోగం. విదేశీ ప్రయాణికులు లాభాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైతన్నలకి మంచి పంట లాభాన్ని పొందుకుంటారు. విదేశాలకు కూడా మంచి అభివృద్ధి, స్వగృహ ప్రాప్తి, స్వదేశంలో గృహయోగం, ప్రయాణ లాభము, తీర్థయాత్ర సేవన, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ శుభవార్త వినవచ్చు. అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయాన్ని సాధించేటువంటి శుభదినం. ఆనందకరమైన ఆరోగ్యం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్ని విషయాల్లో కూడా ఒక మంచి శుభవార్త వినగలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి ఆరోగ్యము, ఆనందము, వ్యవహార లాభము, విజయము, రాజకీయ లాభము, సినిమా ప్రపంచంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాకారులకు అనుకూలత, నర్సరీ తోటలు, పూజా ఆర్ద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు, రైతన్నలకి పంట అనుకూలత, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇతరుల నుంచి లాభమైనటువంటి ధనము కానీ, వస్తువులు కానీ, ఆస్తులు కానీ మీ స్వాధీనమే అవకాశం. కోర్టు తీర్పులు, కోర్టు బయట సమస్య పరిష్కారమైనటువంటి శుభదినం. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్, వ్యాపారంలో అభివృద్ధి. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి,
శుభయోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. శుభయోగము, వస్తులాభము, కుటుంబ సౌఖ్యము, ఆనంద సంతాన యోగము, ఇలా అనేక రకాల శుభయోగాలు, శుభవార్తలు వినే అవకాశం, మీ ప్రయాణ లాభం, కార్యసిద్ధి పొందిన అవకాశం, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సులతో మీ రోజు సంపూర్ణ కార్య విజయాన్ని పొందుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, విదేశాల్లో కూడా నూతన గృహయోగం, నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోనూ, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, అలాగే సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, విద్యార్థిని విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం, విలువైన బహుమానులు అందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, విడిపోదామందు జంట కూడా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, బంధుమిత్రుల సమాగమం, ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తప్పకుండా పొందుకుంటారు. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబాల్ తొవ్వే వారికి, తోలు రెగ్జిడెన్షియల్ పరిశ్రమ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభవంతంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ఆనందకరమైన ప్రయాణాలు, విదేశయానాలు, ప్రాంగణ నియామకులు ఉద్యోగ లాభం, ధనధాన్య వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రైతన్నలకి పంట దిగుబడి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైన జీవనం, ధనధాన్య వృద్ధి, వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవడం, నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం, ఇలా అనేక రకాల శుభయోగాలు, చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ, స్వర్ణకార వ్యాపారం లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభదినం. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పూర్తి స్థాయి ఇబ్బందికర వాతావరణం ఈ రాశి వారికి కనపడుతోంది. వెంటనే కామెంట్ చేయకండి. వృశ్చిక రాశి అంటే మీకు కోపమా, మీకు పడదా, ఎప్పుడు వృశ్చిక రాశి ఇలాగే ఉంటుంది, దరిద్రం ఉంటుంది, అందరు బాగుందంటారు, ఈయనొక్కడు ఇలా ఉందంటాడు, అసలు వీడి జ్యోతిష్యమే రాదు, ఏదో అందరు కామెంట్స్ కోసం తమ్ముళ్ళు డిఫరెంట్ గా పెట్టి అందరినీ తిప్పుకుని భయపెడుతుంటాడు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఈ రోజు మీకు వ్యయస్థానం, షష్టమ స్థానం, తృతీయ స్థానం బాగలేదు, కనుక జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వాహన వేగం, మద్యపాన సేవనం ప్రమాదం, విద్యార్థిని విద్యార్థి విద్యా నష్టం, ప్రాంగణ నియామకాల్లో కనుక ఏమైనా ఉద్యోగ ప్రయత్నం ఉంటే కాన్ఫిడెన్స్ పెంచుకోండి, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి, సమయపాలన పాటించండి. విద్యార్థిని విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడితే ఎట్టి పరిస్థితులు మీరు పాస్ అవ్వరు, ఇది గుర్తుపెట్టుకోండి. కళాకారుల క్రీడ నష్టం, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. లేనిపోని అవాంతరాలు, చికాకు, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, తల్లిదండ్రుల మధ్య అనవసరమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. రైతన్నలకి పంట నష్టం లేదా ఈ దుక్కి దున్నడానికి లేదా నాట్ల కోసమో లేదా ఇతరత్ర విత్తనాల కోసమో ఇబ్బంది కలిగే సూచన కనబడుతున్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, మత్స్యకారులకు కానీ ఇబ్బందికర వాతావరణం. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఎల్ఐసి, మెడికల్, గృహవాణి ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కష్టకాలం. ధన నష్టం, వ్యవహార భంగం, కుటుంబంలో ఇబ్బందులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమల నష్టం, లాటరీల వల్ల, జూదం వల్ల మోసపోయే అవకాశం, వివాదాలు మీ చుట్టూనే అవకాశం, మౌనము శరణ్యం, నక్తము మీకు అంతకంటే మంచిది. నక్తం అంటే ఏం తినకుండా ఉండడం, ఇది మీకు మంచి శుభాన్ని కలిగిస్తుంది. అలాగే భగవద్గీత పారాయణం, 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చదవండి, చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. ఎవరికైనా పాలు, అలాగే మినపగుళ్ళు, అలాగే చెప్పులు, గొడుగు, దుప్పటి దానంగా ఇవ్వగలిగితే చాలా మంచిది, లేదా దాన ధ్యానం చేయండి ఇంకా అనుకూలంగా ఉంటుంది. అంటే మీ చుట్టూనటువంటి బీదవారు కానీ ఇతరత్ర ఎవరైనా సరే వారందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం, ధనవంతులు అవ్వడం అనేది మీరు ధ్యానం చేయండి. వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలిగేటువంటి ధ్యానం చేయండి. తద్వారా మీకు పుణ్యబలాన్ని పొందుకునే అవకాశం, అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందుకుంటారు. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకండి, స్నేహితులే మీకు రాబందులుగా ఉంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష పండితుల నష్టం, చాలా జాగ్రత్త, నకిలీ వైద్యులు, నకిలీ జ్యోతిష్కుల బెడద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి మోసపోయే అవకాశం, చేనేత వస్త్ర పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త. బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేటువంటి మహానుభావులు, మహానుభావురాళ్ళు లంచగొండలుగా పట్టుబడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం
7 గంటల నుంచి 9 గంటల వరకు శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి పండగ వాతావరణం, అద్భుతమైనటువంటి ఆనందం, ఆరోగ్యం, శస్త్రచికిత్స లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, వాటిల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, నర్సరీ తోటలు, పూజా ఆద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, రైతన్నలకి పంట దిగుబడి లేదా పంటగా ఏర్పాటు చురుగ్గా సాగడం, మంచి పంట, మంచి విత్తనాలు లభించే అవకాశం, రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, ఇంట్లో సంతాన సంబంధ లేదా వివాహ సంబంధ శుభవార్తలు వినవచ్చు, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాలు సమస్యపై అవకాశం, వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి, ఎల్ఐసి మెడికల్ గృహ మణిజంట్లకి, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ స్వర్ణకార వ్యాపారులకి లాభం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో, బుటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ్ డిపో బాణసంచి కర్మగర్ టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఇదంతా కూడా మీకు విద్య ఉద్యోగ వ్యాపారంలో విదేశాల్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నంలో సఫలత, పెద్దల మాట వినడం, అనుకున్నటువంటి పనులను పూర్తి చేసుకోవడం, ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవన, ఇలా అనేక రకాల శుభయోగాలు, విలువైన బహుమానాలు అందుకోవడం, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవడం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక పరిపూర్ణత, ధనయోగము, లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, లేదా ఇతర నుంచి రావాల్సిన ధనము కావచ్చు, ఉద్యోగంలో రావాల్సిన ధనము కావచ్చు, లేదా ఎప్పుడో అప్పు ఇచ్చుంటే అప్పు తిరిగి వచ్చే అవకాశం, లేదా లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, అవసరార్థం ధనప్రాప్తి పొందుకునే శుభయోగం. సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, నర్తని తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వస్తువాహన సౌలభ్యం, ఈరోజు కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది, లేదా కొత్త స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జన్ సూపర్షం అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు చేపలు చల్ల వారికి లాభం, ఎల్ఐసి మెడికల్ గృహమణి ఎజెంట్లకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదాలకి శుభయోగాలు, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మేని వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ధనధాన్య వృద్ధి, ఆర్థిక ఆరోగ్య ఆనంద, వ్యాపార ఉద్యోగ అభివృద్ధి, విదేశీ ప్రయాణం మీకు లాభాన్ని కలిగిస్తుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అనుకూలవంతమైన ఫలితాలే కనబడుతున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభాన్ని చేసే అవకాశం, ఇచ్చిన మాట నిలబెట్టుకోగలగడం, విలువైన బహుమానాలు అందుకోవడం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, సీనియర్ సిటిజన్కి, మహిళామణులకి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగరం టైల్స్ టైర్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోను, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మెని వ్యాపారంలో శుభయోగాలు, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, రాజకీయ రంగంలో ముఖ్యంగా మంచి పదవి లభించే అవకాశం, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఎల్ఐసి మెడికల్ గృహమణి ఎజెంట్లకి లాభవంతమైన శుభస్థితి, ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ స్వర్ణకార విద్యాలయ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగత్తులకి అనుకున్నటువంటి చోట ఉద్యోగ లాభం, బదిలీలు కూడా పొందుకునే అవకాశం, ఇవాళ ప్రాంగ నియామకాలు ఉద్యోగ ప్రయత్నాన్ని పొందుకోవడం, రైతందరికి పంట లాభం, బ్రహ్మాండ పంట దిగుబడి, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి, ప్రశాంతమైన జీవనం, ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. విద్యార్థులకి మంచి విద్యాలాభం, ఉద్యోగత్తులకి ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశం, ఎల్ఐసి మెడికల్ గృహ ఎజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభం, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కలిసి వచ్చే అవకాశాలు, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రైతన్నలకి మంచి పంట లాభం,
లేదా పంట కాసు ఏర్పాట్లు దున్నడానికి కానీ విత్తనాల విషయంలో కానీ అనుకూలవంతమైన శుభపరిణామాలు. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలకి, అలాగే నర్సరీ తోటలు, పూజాదర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత, ఆనంద యోగం. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, వివాహ సంబంధం కానీ, చెస్ట్ పూర్తి, లేదా ఎంగేజ్మెంట్ లాంటివి కానీ, లేదా శుభకార్యం కానీ, ఇతరత్ర ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం, మాతాపితుల సౌఖ్యం, సోదరులతో అనుకూలతమైన ఆనంద యోగం, అలాగే బంధుమిత్రుల సమాగమం, వివాహ వేడుకల్లో శుభవార్తలు వినే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోడు రెసిడెన్షియల్ పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అదృష్ట యోగం. విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశాలు, రుణపీడా పరిహారం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం సాధించగలిగే అదృష్ట యోగం. ఈరోజంతా అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాయామ, విద్యాలయ వ్యాపారంలో అనుకూలవంత శుభస్థితి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు, ఆనందకరమైనటువంటి వస్తువాహన సౌలభ్యాలు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.